నమస్కారం ఘంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎల్వీఎం3 వాహక నౌక ప్రయోగం విజయవంతం. నిర్దేశిత కక్షలోకి వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలు. మహారాష్ట్రలోని లోహలో నేడు భారాస భారీ బహిరంగ సభ. హాజరవనున్న కేసీఆర్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా వేగంగా అడుగులు. రాహుల్పై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనలు. నేడు గాంధీ భవన్ వేదికగా నేతల దీక్షలు. పేపర్ లీకేజ్లో ఒక్కొక్కటిగా బయటకొస్తున్న నిందితుల పేర్లు. ప్రశాంత్ రెడ్డి సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సిట్. అమెరికాలోని మిసిసిప్పీలో టోర్నడో బీభత్సం. కూలిన 100 ఇళ్లు, 26 పెరిగిన మృతుల సంఖ్య. ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంగా కక్షలోకి చేరింది. వన్ వెబ్ కు చెందిన 5.6 టన్నుల బరువున్న 36 ఉపగ్రహాలను ఎల్వీఎం3 వాహక నౌక నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ను ప్రయోగించారు. రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాదిలో ఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది. ఇప్పటికే ఇదే సంస్థకు చెందిన తొలి దఫ 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబర్ 23న ఇస్రో విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం కోసం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు షార్కు చేరుకున్నారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ 2 రోజుల ముందు నుంచే ఈ ప్రయోగాన్ని పర్యవేక్షణ చేశారు. పూర్తిగా వాణిజ్యపరంగా చేపట్టిన ఈ ప్రయోగానికి శనివారం ఉదయం 8:30 కౌంట్ డౌన్ ప్రారంభం కాగా 24.5 గంటల పాటు కొనసాగి ఈ ఉదయం 9 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. मिशन के पश्चात 36 उपग्रह 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 प्लस 5 सेकंड्स लिफ्ट ऑफ नॉर्मल. Here we have a majestic liftoff, 640 tons of power horse searing through the sky. Magnificent sight indeed. जी हाँ, सफलतापूर्ण उत्थापन LVM3 M3 प्रमोचन यान का. स्टेज थ्रस्ट कट ऑफ एंड सेपरेटेड C25 इग्निशन कमांडेड. C25 इग्निशन कंफर्म. सेवरल पीसेस ऑफ गुड न्यूज फॉर द फ्लाइट इवेंट्स. L110 हैज कंप्लीटेड इट्स ऑपरेशन नॉमिनली एंड सेपरेटेड फ्रॉम द ऑनगोइंग लॉन्च व्हीकल. द कोर्स टू एटेन्यूएट द लिफ्ट ऑफ. మహారాష్టలోని లోహ నియోజకవర్గంలో భారత రాష్ట సమితి నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. భారాస ఆవిర్భావం తర్వాత మహారాష్టలో నేడు రెండోసారి సభ నిర్వహిస్తోంది. ప్రవాస తెలంగాణ వాసులు అధికంగా ఉన్న నాందేడ్లో ఏర్పాటు చేసిన ఈ సభకు జనం అధిక సంఖ్యలో హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశాయి. పార్టీ అధ్యకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్న ఈ సభతో మహారాష్టలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా భారాస అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉన్న నాందేడ్తో పాటు ఠాణే, అహ్మద్ నగర్, షిరిడి, బృహన్ ముంబై లాంటి కార్పొరేషన్లలో పోటీకి సన్నద్దమవుతోంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనను మరింత తీవ్రం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు దేశవ్యాప్తంగా పలుచోట్ల సత్యాగ్రహం చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట, జిల్లా కేంద్రాలన్నింటిలో గాంధీ విగ్రహాల ఎదుట కాంగ్రెస్ రోజంతా సత్యాగ్రహం చేయనుంది. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సత్యాగ్రహంలో పాల్గొనున్నారు. రాష్ట్రాల్లోనూ ప్రముఖ నేతలు అందరూ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. Look at it!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ రోడ్డెక్కింది. సేవ్ డెమోక్రసీ అంటూ ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న హస్తం పార్టీ ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద దీక్ష చేపట్టనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివచ్చి దీక్షలో పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పట్ల మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లో నిరసన దీక్ష చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్రావు థాక్రేతో రేవంత్ ఉత్తమ్ సమావేశమై తాజా పరిణామాల వేళ చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. భాజపా వ్యతిరేక విధానాలు, అదాని వ్యవహారంపై పార్లమెంటు వేదికగా పదే పదే ప్రశ్నిస్తున్నందుకే రాహుల్పై కుట్రపూరితంగా వేటు వేశారని రేవంత్ మండిపడ్డారు. భాజపా నియంతృత్వ పాలనపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అదానీ వ్యాపార సంస్థ ద్వారా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అతన్ని దోచిపెట్టిందో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ అక్రమాలు బయటపడిన తర్వాత పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం ద్వారా ఈ అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 18 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఈ ఒత్తిడిని, ఈ అవినీతిని దారి మళ్లించడానికి, తప్పించడానికి రాహుల్ గాంధీ గారిని అనర్హత వేయడం భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకు వేయడం జరిగింది. గాంధీ భవన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చెప్పడానికి ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. ఆ కార్యక్రమాలను అన్నింటినీ కూడా అమలు చేస్తాం. భవిష్యత్ కార్యాచరణ కూడా ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు హోరెత్తాయి. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని యువజన కాంగ్రెస్, మహిళా నాయకులు ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వచ్చిన వారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ముషీరాబాద్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సేవ్ రాహుల్ సేవ్ డెమోక్రసీ నినాదంతో నిరుద్యోగ ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ రాహుల్ గాంధీ. కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో హస్తం శ్రేణులు ధర్నా చేశాయి. కరీంనగర్ జిల్లా గంగాధరలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై రస్తారోకో నిర్వహించారు. యాదాద్రిలో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఖమ్మం పాత బస్టాండ్ కూడలలో భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రధాని అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొమురంభీం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాహుల్కు భయపడే మోదీ అమిత్ షాలు రాజ్యాంగ విరుద్దమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వ పోకడ దారిలో తీసుకుపోతున్నటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి డిక్టేటోరియల్ రూల్ వివిధ రాజకీయ పార్టీలు వారి వారి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా బట్ ఈ దేశాన్ని నియంతృత్వ పోకడలో పోకూడదు, రాహుల్ గాంధీ గొప్పవాడు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు కాదు ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయని వాస్తవం మీరు గమనించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8 రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాని కార్యాలయం హైదరాబాద్ పర్యటనకు సంబంధించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనుల శంకుస్థాపనతో పాటు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావలసి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 8 ముహూర్తం ఖరారైనట్లు భాజపా వర్గాలు తెలిపాయి. 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నాయి. అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
खम्मम जिल्ला मदिरेलो मंत्री पुव्वाड अजय कुमार पल अभिवृद्धि कार्यक्रमालकु शंकुस्थापन चेशारु। केसीआर दयतो अभिवृद्धि साधिंचिन व्यक्तुलु इप्पुडु आयन्ने विमर्शिस्तुन्नारन्न मंत्री पार्टीलो उंडि आ पार्टी अभ्यर्थुलने ओडिंचिन चरित्र खम्मम जिल्लालोने उंदन्नारु। तम नायकुडिपै विमर्शलु चेसिन वारिनि इंटिकि पंपुतामनि हेच्चरिंचारु। केसीआर पालनलो मदिर एंतो अद्भुतंगा अभिवृद्धि साधिंचिंदन्न पुव्वाड मुनिसिपल नूतन कार्यालयंतो पाटु अंबेड్కర్ ఆడిటోరియం కోసం నిధులు మంజూరు చేస్తున్నామన్నారు। జెండా ఏదైనా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దెదించడమే తన అజెండా అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు। టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో అధికార పార్టీ హస్తం ఉందని ఆరోపించిన ఆయన బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు। భద్రాచలంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాన్ని పొంగులేటి హాజరయ్యారు। భారాస పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న పొంగులేటి మాయమాటలు అసత్య ప్రచారాలతో రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు। టీఎస్పీఎస్సీలో జరిగిన తప్పును కప్పి ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు ఇస్తున్నారే తప్పితే సూత్రధారులపై చర్యలు ఏవని ప్రశ్నించారు। తాను రాజకీయంగా తీసుకునే నిర్ణయం త్వరలోనే ఉంటుందని తెలిపారు। మీరు చేసిన స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారికి న్యాయం జరగకపోగా జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిని మీరు తప్పిదం వల్ల ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా రద్దు చేశారు। ఏదైతే మీ టీఎస్పీఎస్సీ కమిటీ ఉందో మెంబర్లు కానీ ఫస్ట్ మీరు ఎందుకు వారిని బర్తరపు చేయలేదు? తప్పు చేసింది మీరు, తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో విచారించామని చెప్పి ఆ విచారణ నిమిత్తం వివిధ రాజకీయ పార్టీలో ఉండే నాయకులకు మీరు నోటీసులు ఇస్తున్నారే తప్ప మీ కేబినెట్ లో ఉండే మంత్రుల మీద కానీ మీ కేబినెట్ లో ఉండే మంత్రుల పిఏల మీద కానీ ఈ పొద్దు వరకు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి మీరు నోటీస్ ఇచ్చారా అని ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను। రాబోయే రోజుల్లో జెండా ఏదైనా కానీ ఏ జెండా మట్టుకు ఒక్కటే, అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గద్దెదించటం। ఒక్కరి నుంచి ఇద్దరికి చేరాయి, ఆ ఇద్దరి నుంచి నలుగురికి, ఆ నలుగురు మరో 16 మందికి। ఇదేదో స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్లుగా ముగ్గురు మరో ముగ్గురికి సాయం చేయటం లాంటి విషయం కాదు। లక్షలాది మంది జీవితాలను అయోమయంలోకి నెట్టేస్తూ కొందరు దుర్మార్గులు తొక్కిన అడ్డదారులు లక్షల రూపాయలు ఖాతాల్లోకి పంపుకుంటూ ప్రశ్నాపత్రాలను వాట్సాప్లో షేర్ చేసుకుంటూ సర్కార్కే సవాల్ విసిరిన ఈ ఉదంతంలో ఇంకెంతమంది హస్తం ఉందో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు। పరీక్షలో వచ్చే ఒక్క ప్రశ్న ఒక జీవితాన్నే మార్చేస్తుంది। వందల పేజీల సమాచారం ఒక్క సమాధానాన్ని చూపుతుంది। రాత్రింబవళ్ళు కఠోర దీక్ష, ఏళ్లకు ఏళ్ల నిరీక్షణ, కుటుంబాలకు కుటుంబాలు చేసే త్యాగం, వీటన్నింటి ఫలితం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం। విశ్వం పుట్టుక నుంచి నేటి తాజా పరిణామాల దాకా ఏ మూల నుంచి ఏ ప్రశ్న ఏ రూపంలో వచ్చినా దానిని ఎదుర్కోవాలంటే పడే కష్టం ఉద్యోగం కోసం నిజాయితీగా శ్రమించే ఒక అభ్యర్థికి మాత్రమే తెలుస్తోంది। ఎలాంటి శ్రమ లేకుండా రేపు రాబోయే ప్రశ్నలేంటో ముందే తెలుసుకొని అడ్డదారుల్లో నెగ్గుదామనుకున్న కొందరి దురాలోచనతో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలు లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలను సందిగ్ధంలోకి నెట్టాయి। పదిహేను రోజుల క్రితం ఓ చిన్న సమాచారంతో మొదలై రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో వరుస అరెస్టులు, కొత్త మలుపులతో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। ఈ నెల 11న తొలుత టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ప్రశ్నాపత్రం బయటికి వచ్చినట్లు కమిషన్ అధికారులు బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు। ప్రాథమిక విచారణ జరపగా అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ కాగా అనంతరం దర్యాప్తులో కీలకమైన గ్రూప్ 1 ప్రశ్నాపత్రాలు సైతం ముందే బయటకు వచ్చినట్లు నిర్ధారణ అయింది। దీంతో ఈ కేసును బేగం బజార్ పోలీసుల నుంచి సిసిఎస్తో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారు। పేపర్ లీకేజీ వ్యవహారంలో 9 మంది హస్తమున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకుని 6 రోజుల పాటు విచారించారు। కేసులో తొలి నుంచి కీలకంగా మారిన రేణుకతో పాటు ఆమె భర్త ఢాక్యా నాయక్ ఏఈ ప్రశ్నపత్రాలను మరికొందరికి విక్రయించి
సొమ్ము చేసుకున్నట్లు తేల్చారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కుమార్ తో ఉన్న పరిచయంతో రేణుక దంపతులు తెలివిగా వ్యవహరించారు. తన తమ్ముడి ఉద్యోగం కోసం సాయం చేయాలంటూ ప్రవీణ్ తో బేరాసారాలాడిన రేణుక ఏఈ ప్రశ్నాపత్రాలను 13.5 లక్షలకు గోపాల్ నాయక్, నీలేష్ నాయక్ అనే వ్యక్తులకు విక్రయించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లోని ఓ లాడ్జిలో ఇద్దరిని ఉంచి పరీక్ష రాయించేందుకు శిక్షణ సైతం ఇప్పించారు. ఏఈ ప్రశ్నాపత్రాలు తొలుత ఈ ఇద్దరికే చేరినట్లు పోలీసులు భావించినా మరికొందరికి సైతం వీటిని రేణుక దంపతులు విక్రయించినట్లు కస్టడీ సమయంలో గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డి 7.5 లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇతని ద్వారా రాబట్టిన సమాచారంతో నిన్న మరో ముగ్గురిని సిట్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల లీకేజీతో ఈ నలుగురికి సంబంధాలున్నట్టు ఆధారాలు లభించగానే అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అజ్ఞాతంలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇలా పేపర్లు కొనుగోలు చేసిన వారిలో ఇప్పటి వరకు 6 గురిని సిట్ గుర్తించింది. వీరి ద్వారా ఇంకెంతమందికి ప్రశ్నాపత్రాలు చేతులు మారాయనే దానిపై అధికారులు దృష్టి సారించారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న మరో వ్యక్తి రాజశేఖర్ చేతికి వచ్చిన గ్రూప్ 1 ప్రశ్నాపత్రంతో న్యూజిలాండ్లో ఉంటున్న తమ బావ ప్రశాంత్ను హైదరాబాద్కు రప్పించి పరీక్ష రాయించాడు. విచారణలో ప్రశాంత్ పేరు బయటకు రాగానే అతడికి సమాచారం పంపిన సిట్ తమ ఎదుట హాజరు కావాలని తెలిపింది. ప్రశాంత్ నుంచి స్పందన రాకపోతే లుకౌట్ నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు తెచ్చుకున్న 121 మందిలో శుక్రవారం వరకు 40 మందిని సిట్ అధికారులు విచారించారు. మిగిలిన 81 మందిలో మరికొందరిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 4 నిందితులను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 12 మంది అరెస్టు కాగా వీరిలో 9 మందిని ఇటీవల 6 రోజులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సిట్ విచారణలో కీలక వివరాలు రాబట్టారు. రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాకియా నాయక్, రాజేందర్ నాయక్ను మరోసారి 6 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఈ 4 గురిని పోలీసులు విచారించనున్నారు. లీకైన ప్రశ్నాపత్రాలతో పరీక్ష రాసి 100కు పైగా మార్కులు సాధించిన రమేష్ కుమార్, షమీం, సురేష్ను ఈ నెల 22న సిట్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కూడా 7 రోజులు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుకు భారత రాష్ట సమితి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధానంగా పాలేరు అసెంబ్లీలో పోటీపై సీపీఎం, భారాసా నేతలు ఎవరికి వారే సీటు తమదంటే తమదంటూ బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉండటం రాజకీయ కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ భారాసా కమ్యూనిస్టుల పొత్తుపై ఆసక్తి నెలకొంది. మనుగోడు ఉపపోరు నాటి నుంచే ఇరుపక్షాల మధ్య మిత్రబృందం ఏర్పడింది. ఖమ్మం వేదికగా భారాస ఆవిర్భావ సభ తర్వాత మరింత బలపడింది. ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఖమ్మంకు వచ్చిన సీఎం కేసీఆర్ వెంట సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని కలిసి పర్యటించారు. ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో భారాస, సీపీఎం కలిసి నడుస్తాయన్న స్పష్టత వచ్చింది. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం జనచైతన్య యాత్రకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. కూసుమంచిలో జరిగిన సభలో కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్రంలో పాలేరు స్థానం అత్యంత ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. పాలేరు స్థానం సీపీఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్ ను గట్టిగా పట్టుబడతామన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తాజాగా ధీటుగా స్పందించారు. ప్రజలు కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయంటూనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తానే పోటీ చేసి గెలుస్తానన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తాడా, ఈయన పోటీ చేస్తాడా, పాలేరు సీట్లో సీపీఎం వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, ఇట్లాంటి చర్చలన్నీ ఊళ్ళో జరుగుతాయి రేపటి నుంచి సహజం. కానీ ఒకటి మాత్రం సీపీఎం పార్టీ తరఫున చెప్పదలుచుకున్నా, ఏదైనా సీపీఎం ఎప్పుడైనా నిక్కచ్చి ఒక మాట మీద ఉంటుంది, ఒక మాట కట్టుబడి ఉంటుంది. మేము అడిగే మాట నిజం,
పాలేరు మన రాష్ట్రంలోనే ప్రథమ ప్రాధాన్యత ఉన్న సీటుగా ఉన్నమాట నిజం. అది అడిగితే ఒకవేళ రాష్ట్ర పార్టీల్లో కేసీఆర్ మాకు జరిగే చర్చల్లో సీటు కాదు బీఆర్ఎస్ కే ఉపేందర్ రెడ్డి గారికి సీట్ అంటే నెత్తిన పెట్టుకొని ఊరూరు తిప్పి నేను ముందుండి ఎర్ర జెండా ముందు పెట్టి సిపిఎం పార్టీకి సీట్ కేటాయిస్తే కూడా అదే డిసిప్లిన్ పాటిస్తామని చెప్పి మా బాబు నాకు ఎప్పుడో చెప్పేశారు. ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండాలతో కలిసి పోటీ చేసిన ఏ పార్టీ కూడా ఇంతవరకు ఓటమి చెందలేదు. ఆ రకమైనటువంటి స్ఫూర్తి గతంలో తెలుగుదేశం నాడు ఉంది, ఇవాళ బీఆర్ఎస్ నాడు ఉంటుంది. ఆ రకమైన మందాత ముందుకు సాగుదామని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయినాయి, అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా నేనే పోటీ చేస్తా, మీ అందరి సహకారంతోనే ఖచ్చితంగా మనమే గెలుస్తాం. మీ అందరికి నిజంగా నేను మంచి చేస్తానని నమ్మకం ఉండి మీకు నచ్చితేనే ఓట్లేయండి. నేను నాకంటే నిజంగా ఎవరైనా మేలు చేస్తాం ఇంకా మంచి చేస్తామని వేస్తే వస్తే వాళ్ళకి వేయండి. నేను దాన్ని కూడా నేనేం అడగను. 24 గంటలు ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం పనిచేస్తాను. దాంట్లో 1% కూడా ఎప్పుడు తేడా ఉండదు. ఖచ్చితంగా మనమే పోటీ చేస్తాం. వారు వన్ సైడ్. ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా ఉంది. వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలో నిలుస్తానంటూ ప్రకటించారు. ఈ నెలాఖరులో పాలేరు నుంచి జిల్లాలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక భారాస నుంచి ఈసారి టికెట్ తనదేనంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమాగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున తానే పోటీ చేయాలనే భావనతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి భారాసలో చేరడంతో ఆ పార్టీలో వచ్చే ఎన్నికల్లో టికెట్ పోరు తారస్థాయికి చేరింది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో భారాస, సిపిఎం నేతల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. ఎర్రుపాలెం, చెరువు, మాధవరం రైల్వే స్టేషన్ల మధ్య 16.6 కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తి చేయడంతో పాటు మూడో లైన్ ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గ్రాండ్ ట్రంక్ మార్గంలోని ముఖ్యమైన మూడో లైన్ ప్రాజెక్ట్ విజయవాడ కాజీపేట ట్రిప్లింగ్ విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఎర్రుపాలెం, చెరువు, మాధవరం మధ్య 16.6 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో 5.5 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో, మిగిలిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వీటి మధ్య విస్తరించి ఉన్న మార్గంలో మూడో లైన్ను ప్రారంభించడం వల్ల సరుకు రవాణా, ప్యాసింజర్ రైళ్లకు రద్దీ తగ్గుతుంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని 365 జాతీయ రహదారి పక్కనున్న మిషన్ భగీరథ పైప్ లీకేజ్ కావడంతో నీరు ఎగసిపడుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో తరచూ పైపుల లీకేజ్ కావడంతో నీరు వృధాగా పోతుంది. దీంతో రవాణా కూడా స్తంభించడం పరిపాటిగా మారుతుంది. పైపులు మరమ్మతులు అయ్యేంత వరకు నీటి సరఫరా కూడా ఆగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపుల లీకేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వలుగుతాను, ఇంకా వలుగుతాను, ఇంకా వలుగుతాను, పరా అయిపోతామా? పెద్ద ప్యాసన్ అయిపోయింది, ఫోన్ మాట్లాడు. ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కలకలం రేపింది. కర్ణాటకలోని దావణగెరెలో మోదీ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో బారికేడ్లను దూకి ఓ యువకుడు ప్రధాని కాన్వాయ్ వైపు దూసుకొచ్చేందుకు యత్నించాడు. గమనించిన పోలీసులు, పీఎం భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని భాజపా కార్యకర్తగానే పోలీసులు గుర్తించారు. ప్రధాని పర్యటనలో తరచూ భద్రతా వైఫల్యం కనిపిస్తూ ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి న్యాయ వ్యవస్థకు మధ్య కొన్ని అంశాల్లో వివాదాలు ఉన్నాయని, అయితే అది ఘర్షణ కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మదురైలో అదనపు కోర్టు భవన నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్తో కలిసి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన దాన్ని ఘర్షణగా ఎలా చూస్తారని రిజిజు ప్రశ్నించారు. ఈ పరిస్థితులను సంక్షోభంగా కాకుండా బలమైన ప్రజాస్వామ్యానికి సంకేతాలుగా భావించాలని పేర్కొన్నారు. భారత స్వతంత్రకు భంగం వాటిల్లనియ మని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంతో ఉన్న వైరుధ్యాలపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే న్యాయ వ్యవస్థలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడంపై జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో ముందుకెళ్లే మహిళలకు సంస్థాగతంగా అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. గాలివాన దాటికి మిస్సిసిప్పి రాష్టంలో 26 మంది చనిపోయారు. చాలా భవనాలు దెబ్బతినగా చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి పలు దక్షిణాది రాష్టాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గోల్ఫ్ బంతి సైజులో వడగండ్లు పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 26 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయాల పాలు కావడంతో పాటు నలుగురు గల్లంతైనట్లు అత్యవసర నిర్వహణ ఏజెన్సీ ప్రకటించింది. స్థానిక రాష్ట ప్రభుత్వ విభాగాలకు చెందిన బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు ట్వీట్ చేసింది. జరిగిన నష్టంపై అమెరికా అధ్యకుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మిస్సిసిప్పి చిత్రాలు హృదయ విదారకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సిసిప్పి కోసం చేయాల్సిన సహాయం అంతా చేస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్దం ప్రపంచాన్ని పెనుముప్పు ముందుకు నెడుతోంది. రష్యా ఉక్రెయిన్లకు సరిహద్దు దేశమైన బెలారస్ లో వ్యూహాత్మక అణ్వస్త్రాలు మోహరిస్తాయని రష్యా అధ్యకుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్కు శుద్ది చేయని యురేనియం రౌండ్లను అందిస్తామని బ్రిటన్ హామీ ఇవ్వడమే ఇందుకు కారణమని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా ప్రభుత్వ టీవీ ఛానల్లో మాట్లాడిన పుతిన్ పశ్చిమ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. బెలారస్ లో అణ్వస్త్ర స్థావరాల నిర్మాణం జులై 1 వరకు పూర్తి చేస్తామని పుతిన్ వెల్లడించారు. అమెరికా అణ్వాయుధాలను దాని ఇటలీ బెల్జియం వంటి ఇతర దేశాల వద్ద దశాబ్దాల నుంచి మోహరిస్తోందని ఆ పని ఇప్పుడు తాము చేయబోతున్నట్లు పుతిన్ ప్రకటించారు. కాగా ఈ యురేనియం రౌండ్లను ప్రచ్ఛన్న యుద్ద సమయంలో సోవియట్ ట్యాంకులను నాశనం చేసేందుకు యుఎస్ అభివృద్ది చేసింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు యాంటీ టెర్రరిజం కోర్టులో ఓరట లభించింది. ఉగ్రవాదం కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. శనివారం తన మద్దతుదారులతో కలిసి కోర్టు విచారణకు హాజరైన ఇమ్రాన్ లాహోర్ రేస్ కోర్స్ పోలీసులు నమోదు చేసిన ఉగ్రవాదం కేసుల దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు తెలిపారు. అవి నకిలీ కేసులు అయినప్పటికీ దర్యాప్తునకు సహకరిస్తానన్న ఇమ్రాన్ అందుకోసం ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన జడ్జి ఏప్రిల్ 4 వరకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్న ప్రకటించారు. ప్రతి విచారణకు హాజరు కావాలని, కోర్టుకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులను తేవద్దని జడ్జి సూచించారు. వచ్చే విచారణకు భారీగా మద్దతుదారులతో వస్తే కేసు విచారణ చేపట్టబోనని న్యాయమూర్తి హెచ్చరించారు. విదేశీ కానుకల దుర్వినియోగం కేసులో అరెస్టు చేసేందుకు వచ్చిన సందర్భంగా పీటీఐ మద్దతుదారులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా లాహోర్ పోలీసులు ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాదం కేసును నమోదు చేశారు.